హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ లక్ష్మీకాంత్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో రైతు భరోసా పిఎం కిసాన్ గురించి కొత్త అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ఆ అప్డేట్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకునే ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం సాగులో అన్నదాతలకు పెట్టబడి సాయంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం కిసాన్ వైఎస్ఆర్ రైతు భరోసా పేరుట ఆర్థిక సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే అయితే ఏడాదికి పదమూడు వేల ఐదు వందల రూపాయల చొప్పున మూడు విడతలుగా ఈ సాయం అయితే అందుతుంది అందులో భాగంగా రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకు రెండు విడతలుగా రైతుల ఖాతాలో పదకొండు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించారు అయితే మళ్ళీ ఇప్పుడు తాజాగా మూడో విడత కింద శనివారం పిఎం కిసాన్ ద్వారా రెండు వేల రూపాయల చొప్పున రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేశారు రైతు భరోసా అందుకున్న లబ్ధిదారులందరికీ పీఎం కిసాన్ డబ్బులైతే అందే అవకాశం అయితే లేదు పీఎం కిసాన్ పథకంలో రిజిస్టర్ అయిన రైతులకి మాత్రమే పీఎం కిసాన్ డబ్బులైతే వస్తున్నాయి అయితే అరువులై ఉండి కూడా ఈ పథకం డబ్బులు అందడం లేదన్న విమర్శలు అయితే వినిపిస్తున్నాయి అలాంటి రైతుల కోసం ఇటీవల గ్రీవెన్సీ నిర్వహించి అర్జీలైతే తీసుకుంటున్నారు వీరిలో అరువులుగా గుర్తించిన రైతులందరికీ మూడో విడత సాయం కింద అందుతుందని అధికారులైతే చెబుతున్నారు కానీ కౌలు రైతులు దేవాదాయ భూములు ఆర్ఓఎఫ్ఆర్ రైతులకి పిఎం కిసాన్ డబ్బులైతే రావు వీరందరికీ రాష్ట్ర ప్రభుత్వం రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు వైఎస్ఆర్ రైతు భరోసా మూడో విడత కింద ఒక్కో రైతుకు రెండు వేల రూపాయల చొప్పున నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులను జమ చేయడం అయితే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ రైతు భరోసా గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో